LibreOffice Base మీద ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం LibreOffice Base లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ కవర్ చేస్తాము. ఇక్కడ మనము వీటి గురించి నేర్చుకుంటాము. ఒకటి టేబుల్ కు డేటా యాడ్ చేయడం, రెండు రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం మరియు క్రియేట్ చేయడం. మునుపటి LibreOffice Base ట్యుటోరియల్ లో మనము బేస్ డేటాబేస్ బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేసి డేటాబేస్ మరియు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ట్యుటోరియల్ యొక్క గమనములో మనము లైబ్రరీ అనే ఎగ్జాంపుల్ డేటాబేస్ కూడా క్రియేట్ చేసి బుక్స్ టేబుల్ కూడా క్రియేట్ చేశాము. ఈ ట్యుటోరియల్లో మనం లైబ్రరీ డేటాబేస్ రెజ్యూమ్ చేసి టేబుల్ కు డేటా ఎలా యాడ్ చేస్తారో చూస్తాము. దీనికోసం మనం మొదట LibreOffice బేస్ ప్రోగ్రాము ఇవోక్ చేద్దాం. దీనికోసం మనం స్క్రీన్ కి ఎడమ వైపున ఉన్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసి తరువాత LibreOffice సూట్ మరియు LibreOffice బేస్ మీద క్లిక్ చేద్దాము. మనము ఇప్పటికే చివరి ట్యుటోరియల్లో లైబ్రరీ డేటాబేస్ క్రియేట్ చేసి ఉన్నాము, కనుక ఈసారి మనం కేవలం దాన్ని ఓపెన్ చేసే అవసరం మాత్రం ఉంది. అది చేయడానికి మనం ఓపెన్ అన్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఫైల్ వైకల్పాన్ని క్లిక్ చేద్దాం. రీసెంట్లీ యూజ్డ్ డ్రాప్ డౌన్ బాక్స్ లో మన లైబ్రరీ డేటాబేస్ కనపడాలి, కనుక ఇప్పుడు ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు దాన్ని చూడనట్లయితే మనం ఎక్కడైతే లైబ్రరీ డేటాబేస్ సేవ్ అయి ఉందో ఆ విండోస్ డైరెక్టరీని బ్రౌజ్ చేయడానికి మధ్యలో ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు. కనపడగానే ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ LibreOffice బేస్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే మనం ఇక్కడ నుండి లైబ్రరీ డేటాబేస్ ఓపెన్ చేయవచ్చు. అది పైన ఉన్న ఫైల్ మెను క్లిక్ చేయడం ద్వారా ఇంకా ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా చేస్తాము. మనం లైబ్రరీ డేటాబేస్ సేవ్ అయి ఉన్న విండోస్ డైరెక్టరీని బ్రౌజ్ చేస్తాము. మనం library.odb మీద క్లిక్ చేసి తర్వాత క్రింద ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేద్దాం. మనం ఇప్పుడు లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. మనం లెఫ్ట్ ప్యానెల్ లో డేటాబేస్ లిస్ట్ లోని టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. కుడి ప్యానెల్ లో టేబుల్స్ లిస్ట్ లో బుక్స్ టేబుల్ కనపడడాన్ని గమనించండి. ఇప్పుడు మనం బుక్స్ టేబుల్ మీద రైట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ మీరు ఎన్నుకోగలిగే వివిధ వైకల్పాలను గమనించండి. ఈ టేబుల్ కి డేటా యాడ్ చేయడానికి మనం ఇప్పుడు ఓపెన్ బటన్ మీద క్లిక్ చేద్దాము. ప్రత్యామ్నాయంగా మనం టేబుల్ నేమ్ మీద దానిని ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేయవచ్చు. టైటిల్ బుక్స్ -library-LibreOffice-Base:Table-Data-View తో ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వాల్యూస్ ని ప్రతి సెల్ లోకి డైరెక్ట్ గా టైప్ చేస్తూ బుక్స్ టేబుల్లో డేటా ఎంటర్ చేయడం మొదలు పెట్టవచ్చు. బుక్ ఐడి కాలం కి ఆటోఫీల్డ్ ఉండడం గమనించండి. దీని అర్థం మనం ఇన్సర్ట్ చేసే డేటా యొక్క ప్రతి రో బేస్ ఆటోమేటిక్ కి ఆరోహించే నెంబర్స్ ఆపాదిస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిన విధంగా ఒక రో తర్వాత మరొకటిగా సెల్స్ లోకి డేటా ఇన్పుట్ చేద్దాము. కనుక ఇక్కడ మన టేబుల్ బుక్స్ లో మనకు 5 రోస్ శాంపుల్ డేటా ఉన్నది. మనం పైన ఉన్న ఫైల్ మెను క్లిక్ చేసి తర్వాత క్లోజ్ ఎంపిక చేసుకుని విండో క్లోజ్ చేద్దాము. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. ప్రతి మెంబర్ గురించి సమాచారం స్టోర్ చేసే మెంబర్స్ టేబుల్ క్రియేట్ చేయండి. ఉదాహరణకు మెంబర్ నేమ్ మరియు ఫోన్ నెంబర్. ఈ క్రింది 3 ఫీల్డ్స్ ఇన్క్లూడ్ చేయండి.
Field type integer to member ID ika deenini primary key cheyandi. Field type text to name. Field type text to phone. Sare, mee pani aipothe members table ee vidhanga kanapadutundi. Manamu window close cheddamu. Manam screen meeda choopina vidhanga members table loki 4 samples add cheddamu. Manam elagaithe books table kosam chesamo alane cheddamu. ఒకసారి చేశాక మనం విండో క్లోజ్ చేద్దాము. ఇప్పుడు మనం మెయిన్ విండోకి తిరిగి వెళ్లి మళ్ళీ టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. ఇక మనం మూడవ టేబుల్ క్రియేట్ చేద్దాము. బుక్స్ ఇష్యూడ్. చేసినాక బుక్స్ ఇష్యూడ్ టేబుల్ కు ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి. ఇష్యూ ఐడి ఫీల్డ్ టైప్ ఇంటీజర్ అది ప్రైమరీ కీ అవుతుంది. Book ID field type integer. Member ID field type integer. Issue date field type date. Return date field type date. Actual return date field type date. Tarvata checked in field type yes or no boolean. Sare, manam books issue table create chesamu. ఇక మనము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా దానిలోకి క్రింది శాంపుల్ డేటా యాడ్ చేద్దాము. ఇది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ మనం త్వరలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటాము. Sample data తో కలిపి ఇప్పుడు మన లైబ్రరీ డేటాబేస్ లో మనకు 3 టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డేటాబేస్ లో రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం నేర్చుకుందాము. కనుక మనం 3 వివిధ సెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి 3 టేబుల్స్ క్రియేట్ చేసాము. బుక్స్ మెంబర్స్ మరియు మెంబర్స్ కి బుక్స్ ఇష్యూ చేయడం. ఇప్పుడు మనం ప్రతి పుస్తకాన్ని ప్రతి మెంబర్ ని ఇంకా ప్రతి బుక్ ఇష్యూని ఈ 3 టేబుల్స్ లో విలక్షణంగా ఐడెంటిఫై చేయడానికి కాలమ్స్ కూడా సెటప్ చేస్తాము. అవి ప్రైమరీ కీస్ అవుతాయి. ప్రైమరీ కీ యొక్క వివిధ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే అది టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ స్థాపించడానికి సహాయపడుతుంది. కానీ మనకు రిలేషన్షిప్స్ ఎందుకు కావాలి? మనం బుక్స్ ఇష్యూ టేబుల్ వైపు చూద్దాము. ఇక్కడ మనం బుక్ ఐడి మరియు మెంబర్ ఐడి ఫీల్డ్స్ చూడగలము. వాటికి బుక్స్ ఇష్యూ టేబుల్లో ఏ వాల్యూ అయినా ఉండవచ్చు. కానీ అవి బుక్స్ మరియు మెంబర్స్ టేబుల్స్ లో తదనుగుణముగా మన దగ్గర ఉన్న అవే వాల్యూస్ కి అనురూపమై ఉండాలి. కనుక ఒకవేళ బుక్ మాక్బెత్ కి బుక్స్ టేబుల్లో 3 బుక్ ఐడిగా ఉన్నట్లయితే, బుక్స్ ఇష్యూ టేబుల్ యొక్క బుక్ ఐడిలో 3 ఉపయోగించడం ద్వారా మనం అప్పటికీ అదే బుక్ ను రిఫర్ చేస్తాము. కనుక ఈ 2 టేబుల్స్ ని స్పష్టంగా కనెక్ట్ చేయడం కోసం మనం ఇప్పటికీ ఏదో ఒక విధంగా వాటిని లింక్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఉదాహరణకు 3వ తేదీ జూన్ 2011న మాక్బెత్ అనే పుస్తకం రవికుమార్ కు ఇష్యూ అయిందని ఎలా మీరు నిర్ధారిస్తారు? లేదా ఒక పుస్తకం లైబ్రరీ యొక్క మెంబర్స్ కు మాత్రమే ఇష్యూ అయింది, మరెవరికీ కాదు అని మీరు ఎలా ఖాయపరచగలరు? ఇవన్నీ కూడా రిలేషన్షిప్ సెటప్ చేయడం ద్వారా మీరు సాధించగలరు. అది డేటాను ఇంటర్లింక్ చేయడానికి దోహదపడుతుంది. మనం సుముచితమైన ఫీల్డ్స్ లింక్ చేయడం ద్వారా బేస్ ను బుక్స్ టేబుల్ మరియు మెంబర్స్ టేబుల్ నుండి మాత్రమే వాల్యూస్ ఉపయోగించేలా చూడాలి. అది ఎలాగో మనం చూద్దాము. లిబ్రేఆఫీస్ బేస్ మెయిన్ విండోలో మనం టూల్స్ ఆ తర్వాత రిలేషన్షిప్స్ మీద క్లిక్ చేద్దాము.
ఇది ఒక చిన్న పాప్అప్ విండో ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మనం అన్నిటికన్నా పైన ఉన్న టేబుల్ ఎంపిక చేసుకొని యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తాము. తర్వాత ఇతర రెండు టేబుల్కి కూడా ఇదే రిపీట్ చేస్తాము. పాప్అప్ విండో క్లోజ్ చేయండి. మనం ఇప్పుడు మూడు టేబుల్స్ బుక్స్, బుక్స్ ఇష్యూడ్, ఇంకా మెంబర్స్ ఒక లైన్లో చూడగలము. క్లిక్ చేయడము, డ్రాగ్ చేయడము మరియు డ్రాప్ చేయడం ద్వారా మనం టేబుల్స్ మధ్య మరింత స్పేస్ ప్రవేశపెడదాం. ఇప్పుడు మనం బుక్స్ టేబుల్లోని బుక్ ఐడి మీద క్లిక్ చేసి బుక్స్ ఇష్యూ టేబుల్లోని బుక్ ఐడి మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం. ఈ రెండు ఫీల్డ్ నేమ్స్ కలిపే ఒక లైన్ గమనించండి. కనుక అక్కడ మనం ఒక రిలేషన్షిప్ సెటప్ చేశాము. మనం మెంబర్ ఐడి కోసం అదే రిపీట్ చేద్దాము. మెంబర్స్ టేబుల్లోని మెంబర్ ఐడి మీద క్లిక్ చేసి దానిని డ్రాగ్ చేసి బుక్స్ ఇష్యూ టేబుల్లో డ్రాప్ చేయండి. మనం ఇప్పుడు రెండు రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడం మీరు చూడగలరు. ఇక ఈ విధంగా మనం రిలేషన్షిప్ స్థాపించగలము. కనుక రిలేషనల్ డేటాబేస్లో వివిధ టేబుల్స్లో స్టోర్ అయి ఉన్న అర్థవంతమైన డేటాను ఇంటర్లింక్ చేయండి. ఇది లిబ్రేఆఫీస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ మీద ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మనను తీసుకొస్తుంది. సంగ్రహపరచడానికి మనం నేర్చుకున్నది టేబుల్కు డేటా యాడ్ చేయడం, ఇంకా రిలేషన్షిప్స్ డిఫైన్ చేసి క్రియేట్ చేయడం. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్లోని భాగము. దీన్ని ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ ప్రాజెక్టును spokentutorial.org/spoken-tutorial.org సమన్వయపరుస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది. ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడిన వారు నిఖిల మరియు స్వాతి. చేరినందుకు ధన్యవాదములు.